అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం ఏం చేస్తుంది అని ప్రశ్నించే వాళ్లకు చాలా సమాధానాలు కనిపిస్తాయి. మరోపక్క ప్రతిపక్షాలు చేసే విమర్శలు కానివ్వండి, ప్రతిపక్షాలు చేసే యాజిటేషన్స్, ప్రధానంగా ఇసుక కొరత మీద. అంతకుమించి వేరే సబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఇసుక కొరతనే ఒక సాకుగా చూపించి అధికార పార్టీ మీద విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు శర మామూలుగా అయిపోయింది. అయితే ఇదే టైంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని సమస్యలు రావడం అయితే కామన్గా ఉంటాయి. ప్రతి ప్రభుత్వానికి బాలారిష్టాలు అనేది ఎప్పుడూ స్టార్టింగ్ నుంచి మొదలవుతూ ఉంటాయి. అయితే సమస్యను ఒకసారి చూసి వదిలేకుండా దాన్ని కంప్లీట్గా పరిష్కరించే దిశగా ఎవరైతే చర్యలు తీసుకుంటారో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అలాగే కనిపిస్తుంది, సమస్యను సమస్యలా వదిలేకుండా అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవడం. దానికి ఎగ్జాంపుల్ రెండు చూడొచ్చు. ఒకటి మోటు ప్రమాదం, రెండోది అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కరించేందుకు ఒక పగడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ఆల్రెడీ చెక్కులు పంపిణీ చేసేయడం. ఓకే, బోటు విషయంలో చూసుకుంటే బోటు ప్రమాదాలు ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బోటు ప్రమాదం ఏం జరగలేదు. ఆ దేవీపట్నం ప్రాంతంలో గతంలోనే పలుమార్లు బోట్లు ములిగిపోయిన సందర్భం, చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ కూడా దేవీపట్నంలో అక్కడ అదే ఏరియాలో బోటు మునిగిపోయింది, అది అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు. కానీ తర్వాత అది రిపీట్ అవ్వకుండా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది అంటే అక్కడ చర్యలు తీసుకున్నది ఏమీ లేవు. ఒక కమిటీ వేశారు, విచారించారు, బాధితులకి ఎక్స్క్రీషియాలు ప్రకటించారు, అంతటితో కీలకతం దుకాణ బంద్. మళ్ళీ యథావిధిగా మళ్ళీ బోటు వెళ్ళింది, మళ్ళీ మునిగిపోయింది, మళ్ళీ అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఓకే, వాళ్ళకి ఎక్స్క్రీషియాలు ఇచ్చేసారా ఏంటది పక్కన పెడదాం. ఎక్స్క్రీషియాలు ఇచ్చినంత మాత్రాన కుటుంబానికి లక్షల లక్షల చెక్కులు ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. కానీ మళ్ళీ బోటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం. ఇప్పుడు ఆ పగడ్బందీ ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఇక నుంచి బోటుకి, ప్రతి బోటుకి కూడా జీపీఎస్ సిస్టమ్ అమర్చడం ఎక్కడికైనా సరే, అలాగే బ్రీత్ అనలైజర్స్ టెస్టులు చేసి మాత్రమే బోటు డ్రైవర్లను లోపలికి పంపించడం, ఎలాంటి మద్యం అనుమతి ఇవ్వలేకపోవడం, ప్రతి టూరిజం శాఖ ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం. మొత్తం కంట్రోల్ రూమ్లకు ఆల్రెడీ శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు. ఈ నెలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తారు. బోటు ఎక్కడుంది ఏంటి అనేది ఆ జీపీఎస్ సిస్టమ్ ద్వారా ప్రతి మినిట్ వీళ్ళకి అప్డేట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్న గోదావరి నది ఉధృతి వల్ల అక్కడ బోటు షికారు చేయకూడదని వీళ్ళకి ఏమైనా కంట్రోల్ రూమ్లో సమాచారం అందినా వెంటనే వెళ్ళిన బోటుని వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ అన్నమాట. ఒక పగడ్బందీ ఏర్పాట్లకైతే ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే జరిగితే కనుక కంప్లీట్గా అవి పూర్తయితే ఇక నుంచి ఎలాంటి బోటు ప్రమాదాలు జరగవు. హ్యాపీగా టూరిజం శాఖ అందరికీ విహారయాత్రలకు అనుమతి ఇవ్వచ్చు, అందరూ కూడా విహారయాత్రలను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక పగడ్బందీగా ఒక ప్రణాళిక చేసి అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు గత ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ అప్పుడే తీసుకుని ఉంటే మొన్న ఆ బోటు ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా, అంతమంది మృత్యువాత పడి ఉండేవారు కాదు కదా. ఓకే, నెక్స్ట్ అగ్రి గోల్డ్ బాధితులకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఇది కొత్తగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఇష్యూ కూడా కాదు. ఇది కూడా అది ఎప్పటి నుంచో నలుగుతుంది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అగ్రి గోల్డ్ బాధితులకు సంబంధించి. హైకోర్టు కూడా చెప్పింది అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు వేలం వేసి అది అందరికీ కూడా సెటిల్ చేయాలి అని. కానీ అప్పట్లో ఇది రేప్ చేస్తాం, మాప్ చేస్తాం, అయిపోయింది, డిపాజిట్దారులందరికీ కూడా మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి ప్రకటనలో గుప్పించిన అప్పటి ప్రభుత్వం ఎవ్వరికి కూడా ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు దాని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14.9 కోట్లు విడుదల చేశారు ఫస్ట్ టైము. 10,000 డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ తొలి విడతగా మొత్తం అందరికీ చెక్కులు పంపిణీ చేశారు. గుంటూరు వేదికగా గుంటూరు జిల్లాలో అందరినీ రమ్మని చెప్పి రెండో విడతగా 20,000 డిపాజిట్లు లోపు చేసిన వాళ్ళందరికీ ఇలా క్రమక్రమంగా అంటే ఏదో కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఆ టైంలో కూడా ఏజెంట్లు కానివ్వండి, అగ్రి గోల్డ్ బాధితులకి డిపాజిట్లు కట్టించుకున్న ఏజెంట్లు వాళ్ళకి సమాధానాలు చెప్పలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రూపాయి కూడబెట్టి ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని డబ్బు దాచుకుని ఎప్పుడైతే అగ్రి గోల్డ్ బోర్డు తిప్పేసిందని తెలిసిందో తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు ఆత్మహత్యలు ఆపలేకపోయారు. అప్పుడు కూడా వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చాలా ఏళ్ల తరబడి ఆ కేసు నలిగి 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 చివరికి నానిపోయింది తప్ప ఒక రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వాళ్ళందరికీ న్యాయం చేయాలని డిసైడ్ అయ్యింది. ఎప్పుడైతే హామీ ఇచ్చారో
నవరత్నాల సందర్భంగా, అలాగే ముందు పాదయాత్ర చేసిన టైంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఏ హామీ ఇచ్చారు, ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మొత్తం 10,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన వాళ్ళు 19,751 మంది ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళందరికీ కూడా చెక్లు అందజేశారు. 14.9 కోట్లు దానికి కేటాయించి, ప్రత్యేక నిధులు కేటాయించి మొత్తం అందరికీ ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం అందరికీ చెక్లు ఇచ్చారు. ఇలా అంటే ప్రతి సమస్యకు, బోటు సమస్య కానివ్వండి, అగ్రిగోల్డ్ సమస్య కానివ్వండి, ఇలాగ ఏదైనా సరే అంటే పెండింగ్లో ఉన్న సమస్యలను కంప్లీట్గా పరిష్కరించాడు. గత ప్రభుత్వం చేసింది మాకు సంబంధం లేదు వాళ్ళని అని అడగండి అని వదిలేయకుండా ఆ ఇష్యూని కంప్లీట్గా సాల్వ్ చేయడంలో మాత్రం జగన్ గారి ప్రభుత్వాన్ని అయితే అభినందించాలి, ఎవరేమనుకుంటారు సార్. ఇక ఇసుక విషయం అంటే అది ఫ్లడ్ సంబంధించి గోదావరి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టలేరు, అది అందరికీ తెలిసిందే. అది కొన్ని రోజుల్లో ఎవరు ఎన్ని అజిటేషన్స్ చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా ఇసుక కొరత అయితే కొద్ది రోజుల్లో తీరిపోద్ది, దానికి ఎవరు ఆపేది ఏం లేదు. కానీ ఈ లోపల బురద జల్లే ప్రయత్నం, ఇంకే వేరే ఇష్యూ లేదు కాబట్టి ఆ ఒక్క ఇష్యూనే పట్టుకుని వేలాడడం. జగన్ గారు కూడా నిన్న అదే చెప్పారు. ఎలాంటి ఇంకా అంటే ఆ ఒక్క ఇష్యూ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటే ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేవు కాబట్టి, ఇంకా వేరే సమస్యలు ఏం లేవు కాబట్టి ఆ ఒక్క సమస్యనే భూతద్వంలో చూపించి దాని మీదే అన్ని పార్టీలు ఏకమవడం, పోరాటాలు చేయడం. రేపొద్దున అది కూడా పరిష్కారం అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిపక్షాలకి ఏం చేయాలో, దేని మీద పోరాటం చేయాలో, దేని మీద ప్రభుత్వాన్ని విమర్శించాలో కూడా ఛాన్స్ ఉండదేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.